బీసీలకు లక్ష రూపాయలు కొన్ని కులాలకేనా మెమోలో పద్నాలుగు కులాలు ఎంబీసీని మాత్రమే మెన్షన్ చేసిన సర్కారు పద్మశాలి గౌడ ముదిరాజ్ గొల్ల కురుమ మున్నూరు కాపు తదితర కులాల ప్రస్తావనే లేదు అంటే వీళ్ళు బీసీలు కాదు పద్మశాలిలు బీసీలు కాదు గౌడ్లు బీసీలు కాదు ముదిరాజులు బీసీలు కాదు గొల్ల కుర్మలు బీసీలు కాదు మున్నూరు కాపు కులాల ప్రస్తావనే లేదు ఆ మెమోలో పద్నాలుగు కులాలు ఉన్నాయట ఎంబీసీ అని మాత్రమే మెన్షన్ చేసినట నిన్న మనం ఈ గంగపుత్రులవి ఒక ఇంటర్వ్యూ చేసినాం వాళ్ళు అంటున్నారు అసలు మాకు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిన జాబితాలో మా గంగపుత్రులు లేనే లేరని ఎందుకంటే వాళ్ళు బీసీ ఏ కిందికి వస్తారు మరి ఇప్పుడు ఆ ఎంబీసీలో వీళ్ళ వీళ్ళు ఉన్నారా ఇదంతా ఏందంటే మాయే చేసి మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు దయచేసి బీసీలు ఆలోచించాలి కేసీఆర్ని బీసీ ద్రోహిగా పరిగణించాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏం చేసిందని అడగాల బీసీ బంధు అన్నాడు కదా ఎక్కడ పోయిందని అడగాల దరఖాస్తు కోసం మీ సేవకు వెళ్తే కొన్ని క్యాస్టులకే అని సమాధానం రెండు రోజులుగా అప్లికేషన్ సర్వర్ డౌన్ ఇచ్చిన రెండు వారాల గడువులో రెండు రోజులు వేస్ట్ స్కీమ్లో ఎన్నో కండిషన్లు పెట్టిన ప్రభుత్వం ఇతర స్కీంల ద్వారా యాభై వేలకు పైబడి లబ్ధి పొందిన వాళ్ళు అనర్హులు అయితే కళ్యాణలక్ష్మికి మాత్రం మినహాయింపు ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి బీసీ కుల వృత్తుల వాళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీలోని అందరికీ దీన్ని వర్తింపజేస్తుందా అనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు అప్లికేషన్లు మొదలుపెట్టిన దీనిపై కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది మొదట ఇచ్చిన జీవోలో ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టిజన్స్ వొకేషనల్ కమ్యూనిటీస్ అని పేర్కొన్న ప్రభుత్వం ఆ తర్వాత విడుదల చేసిన మెమోలో మాత్రం ప్రత్యేకంగా పద్నాలుగు కులాలు ఎంబీసీలు మాత్రమే అర్హులని ప్రస్తావించింది అప్లై చేసుకునేందుకు ఎవరైనా మీ సేవ సెంటర్కు వెళ్తే అక్కడ సిబ్బంది బీసీలోని కొన్ని కులాలకే స్కీమ్ వర్తిస్తుందని బదిలిస్తున్నారు అప్లైకి రెండు వారాలే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సర్కారు ఊరూరా సంబురాలు నిర్వహిస్తున్నది అందులో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబురాలు నిర్వహించబోతున్నది అదే రోజున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీసీ కులవృత్తుల వాళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం స్కీమ్ను ప్రారంభించబోతున్నారు అయితే ఈ స్కీమ్లో లబ్ధిదారులకు సర్కారు మెళికలు పెట్టిందట ఏం మెలుకలు పెట్టింది చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మోసం ఎట్లా చేస్తాడు కేసీఆర్ అన్నది స్కీమ్ కోసం అప్లై చేసుకోవడానికి గడువును కేవలం రెండు వారాలే పెట్టిన ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఎవరైనా యాభై వేలకు పైబడిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొని ఉంటే అనర్హులు అని ఆ జీవోలో పేర్కొంది బుధవారం జరిగిన రివ్యూ మీటింగ్ లో కలెక్టర్లు పలు సందేహాలు వ్యక్తం చేయగా అదే రోజు ఒక మెమోను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది అందులో లబ్ధిదారులుగా కేవలం కొన్ని కులాలని మెన్షన్ చేయడం మరింత సందేహాలకు తావిస్తున్నది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు కూడా పథకానికి అర్హులే అని మెమోలో పేర్కొన్నారు అయితే రైతు బంధు గొర్రె స్కీముల్లో లబ్ధి పొందిన వాళ్లకు దీన్ని ఇస్తారా ఇవ్వరా అన్నది మెన్షన్ చేయలేదు ఇదిలా ఉంటే కండిషన్ల పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి దళిత బంధు పథకానికి దళితుల్లో ఎవరైనా అర్హులే అని అప్పట్లో సీఎం కేసీఆర్ఏ స్వయంగా ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పారు వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు బీసీలకు లక్ష సాయానికి మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని యాభై వేలకు పైబడిన ఇతర పథకాలు తీసుకున్నోళ్ళు అర్హులు కారని పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది నువ్వు బీసీ బంధు పది లక్షలు ఇస్తా అని దళిత బంధు వాళ్ళకేమో మీకు అందరికి ఎవరికైనా ఇస్తా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి కూడా అన్నాడు ఉద్యోగాలు ఉన్నోళ్ళకు కూడా అన్నాడు బీసీ బంధుని బొంద పెట్టిండు ఇప్పుడు ఇచ్చే నువ్వు లక్ష రూపాయలు కూడా దీంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇదే కొన్ని కులాలకే ఇస్తా ఓ ఇట్లాంటి కండిషన్స్ జీవో అట్లా మెమో ఇట్లా నాయి బ్రాహ్మణులు రజకులు సగర ఉప్పర కుమ్మరి శాలివాహన ఔసల కంసాలి కమ్మరి కంచారి వడ్ల కృష్ణ బలిజ పూసల మేదర వడ్డెరే వడ్డెర ఆరకటిక మేర ఎంబీసీ వంటి కులాల వాళ్ళు మాత్రమే అర్హురవుతారని మెమోలో ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది చాలా ఉన్నాయి కదా ఎంబీసీ కులాలు కూడా ఇంకా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు బీసీలోని ముఖ్యంగా పద్నాలుగు కులాలతో పాటు ఎంబీసీని అందులో మెన్షన్ చేసింది పద్మచాలి గౌడ యాదవ కురుమా గొల్లా ముదిరాజ్ మున్నూరు కాపు వాల్మీకి బోయ తదితర కులాల ప్రస్తావనే మేములో లేదు ఎందుకంటే మెజారిటీ వీళ్ళే ఉన్నారు కదా ఇక ఉన్న కొంతమందికి ఏదో ఆడాడిచ్చేస్తే అయిపోయాయి అది కూడా మొత్తం కాదు మళ్ళీ దానికి ఒక కథ ఉంది వీళ్లకు వర్తింపజేస్తారా లేదా అనేది చెప్పడం లేదు వీళ్ళలో ఎవరైనా అప్లై చేసుకునేందుకు మీ సేవా సెంటర్కి వెళితే కొన్ని కులాలకు మాత్రమే అవకాశం ఉందంటూ అక్కడ వాళ్ళు చెబుతున్నారు మొదట విడుదల చేసిన జీవోలోనేమో ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టిజన్స్ వొకేషనల్ కమ్యూనిటీస్కు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నప్పటికీ తెల్లారిచ్చిన మెమోలో ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టిజన్స్ వొకేషనల్ కమ్యూనిటీస్కు అని చెబుతూనే కొన్ని కులాలను విడిగా ప్రస్తావించడం పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి మున్సిపాలిటీ ఆఫీసులో కాపీ ఇవ్వాలట ఆన్లైన్లోనే పారదర్శకంగా దరఖాస్తులు తీసుకుంటామని సర్కార్ అప్లికేషన్లు ప్రారంభించిన రోజు అంటే ఈ నెల ఆరో తేదీన ప్రకటించింది కానీ అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఆ ఫారాన్ని సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపాలిటీలో సబ్మిట్ చేయాలని చెబుతున్నారు మరోవైపు తొలి రోజు అప్లికేషన్ల స్వీకరణ సజావుగా సాగినా ఆ తర్వాతి రోజు నుంచి మొరాయించడం మొదలుపెట్టిందట దరఖాస్తు నింపేంత వరకు అంతా సజావుగానే సాగినా చివరిలో సబ్మిట్ చేశాక దాన్ని తీసుకోవడం లేదు గంట సేపటిదాకా వేచి చూసినా ప్రయోజనం లేదు ఈ నెల ఇరవై వరకే గడువు విధించడం ఇంత తక్కువ గడువులో కూడా రెండు రోజులు సర్వర్ సతాయించి అప్లికేషన్లు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే తిరిగి తిరిగి వెళ్ళిపోవాలా హే ఎందుకన ఆయన ఇదని సో ఇట్లా బీసీలని మోసం చేస్తున్నాడు ఒకటే ఒకటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఇవాళ బీసీ కార్పొరేషన్ కింద లోన్ల కోసం తొమ్మిది లక్షల మంది అప్లై చేసుకుంటే తొమ్మిది లక్షల మంది అప్లై చేసుకుంటే అప్లికేషన్లు మొత్తం చింపి అవతల పడేసి లక్ష రూపాయలు ఇస్తున్నాను అన్నాడు మరి ఇప్పుడు ఆ బీసీ కార్పొరేషన్ లోన్లు అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళకందరికీ ఇచ్చుంటే అందులో అన్ని బీసీ కులాల వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన లోన్లు కూడా నువ్వు అందులో టెన్ పర్సెంట్ ఇవ్వకపోతే కదా మరి వీళ్ళేం పాపన్ చేశారు మిగతా కులాల వాళ్ళు చెప్పండి ఒక్కసారి నిన్న వీళ్ళెవరు గంగపుత్రులు కాల్ నిన్న మనం ఇంటర్వ్యూ చేసిన కదా అసలు వాళ్ళు ఎంబీసీలో ఉన్నారా ఓకే అప్లికేషన్ ఫారంలో బీసీసీఈ ఎత్తేసిండట అప్లికేషన్ ఫారంలో బీసీఏ బీసీబీ బీసీడి క్యాస్ట్ సబ్ క్యాస్ట్లు కనిపిస్తున్న బీసీసీ బీసీఈ మాత్రం లేవట బీసీసీ సబ్ క్యాస్ట్లో ఎస్సీల నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు బీసీఈలో ముస్లింలలోని వివిధ కమ్యూనిటీలకు చెందిన వాళ్ళు ఉంటారు బీసీసీ బీసీఈలోని కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించే పేదవాళ్ళు చాలామందే ఉన్నారు కానీ ఈ రెండు వర్గాల ప్రస్తావన మాత్రం లక్ష స్కీమ్ అప్లికేషన్ ఫామ్లో లేదట ఇది ఏముండదండి ఇది మళ్ళీ మోసం చేసాడు తప్ప ఇంకొకటి లేదు ఇప్పుడు ఈ చేనేతలకి పద్మశాలిలకి బీమా అని పెట్టిండు ఆ బీమా ఎట్లా పెట్టిండు అరవై ఏళ్ళ లోపు చచ్చిపోయిన వాళ్ళకే బీమా మళ్ళీ అలా కూడా అరవై యాభై తొమ్మిదో అంటే నువ్వు ప్రమాదవశాత్తు చనిపోతే బీమా ఇస్తావు కానీ డెబ్బై ఏ ఎనభై ఏళ్ళుగా మొగ్గన్నేస్తూ ఎనభై సంవత్సరాల ముసలాన్ని కూడా మొగ్గన్ని వేస్తూ కనిపించి ఒకవేళ ఆయన ప్రాణాలు కోల్పోతే ఆ ఇంటికి మాత్రం ఆ బీమా వర్తింపజేయడట మరి వాళ్ళు కాదా చేనేత వృత్తి మీద వాళ్ళు ఆధారపడి జీవిస్తలేరా అంటే నీకు ఎన్నో అవుతానా చుట్టుకున్న చచ్చిపోవాలి నీ బీమా కోసం అన్నీ అట్లనే ఉన్నాయి అన్ని బీమాలు అట్లనే పడాయినాయి